ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం కావాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఈ నెల 26న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతారా లేదా అనే అంశంపైన చర్చ సాగుతుంది. అయితే సీఎం డీజీపీ ఈ సమావేశానికి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి ముందుగానే హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ సమావేశం కానున్నట్లుగా సమాచారం. శనివారం రాత్రి లేదా ఆదివారం సాయంత్రం వీరిద్దరి మధ్య సమావేశం జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శేఖావత్తోనూ సీఎం భేటీ కానున్నారు. ఇప్పటికే పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం అంశంపైన ఎంతో కాలంగా అడుగుతున్నా ఆమోదం ఇవ్వలేదు. దీంతో పాటుగా కొత్త ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ అభ్యంతరాలు, తాజాగా కేంద్రం జారీ చేసిన బోర్డుల నోటిఫికేషన్లపైన తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో సీఎం జగన్ సమావేశం కీలకంగా మారుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం జగన్ భేటీ అవుతారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపైన చర్చించనున్నారు. ఇక అమిత్ షాతో వ్యక్తిగతంగా భేటీ అయిన సమయంలో రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూనే రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి కేంద్రం నుంచి మరింత తోడ్పాటును సీఎం కోరే అవకాశం ఉంది. అయితే ఇదే సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇదే నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షాతో శేఖావత్తో భేటీ అయ్యారు. ఏపీలో సీఎం జగన్ గెలిచిన తర్వాత ఇద్దరు సీఎంలు సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య సమావేశాలు జరగలేదు. ఇక నీటి వివాదాల విషయంలో రెండు రాష్ట్రాలకు చెందిన నేతల మధ్య మాటల యుద్దం జరిగింది. నేరుగా జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ లక్ష్యంగా తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. అదేవిధంగా ఇద్దరు సీఎంలు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. ఇద్దరూ తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీంతో ఇద్దరు సీఎంలు ఢిల్లీలో ఒకే వేదిక మీదకు వస్తున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిణామం ఆసక్తికరంగా మారుతుంది. ఇరు రాష్ట్రాల వాదనలు విని పరిష్కరించేందుకు ఢిల్లీ కేంద్రంగా త్వరలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల ఢిల్లీ యాత్రలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన వార్తే మాట్లాడకపోయినా వార్తనే. ఆయన ఏం చేసినా కూడా అందులో ఏదో ఒక నిగుడ అర్థం ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఓ టాక్ ఉంది. అందుకే కేసీఆర్ చర్యలు ఊహాతీతం అంటుంటారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీతో కయ్యం పెట్టుకున్న కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ పెద్దలు మోడీ అమిత్ షాతో రాసుకు పూసుకు తిరిగి ఇక్కడ బీజేపీ నేతల చెవుల్లో పూలు పెట్టేశాడు. ఇప్పటికే అప్పట్లో కేసీఆర్ ఢిల్లీ టూరు వేడి తగ్గలేదు. తాజాగా మరోసారి కేసీఆర్ ఢిల్లీ టూరు ఖాయం కావడం ఆసక్తి రేపుతుంది. అన్ని కుదిరితే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ శుక్రవారం ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి దాదాపు వారం పాటు అక్కడే ఉండి మంత్రాంగం నడిపిన కేసీఆర్ మళ్లీ వెళ్తుండడం ఆసక్తి రేపుతుంది. ఢిల్లీ పర్యటనకు ఈ నెల 25 నుంచి కొనసాగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం ఢిల్లీలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారనే సమాచారం. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుందని, అయితే అదొక్కటే కాదని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చుకునేందుకు వెళ్తున్నారని మరికొన్ని వర్గాలు ఇన్సైడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 1న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 3 రోజుల పాటు అని ఏకంగా వారం పాటు ఉన్నారు. ప్రధాని మోడీ అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులను కలిశారు. చాలా రోజులు అక్కడే ఉన్నారు. 2 వారాలు కాకముందే మరోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం ఆసక్తి రేపుతుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాగూ ఢిల్లీలో ఒకే వేదికపై కూర్చోనున్న నేపథ్యంలో ఇరువురు కలిసి మాట్లాడుకుంటారా లేక చూపులతోనే పలకరించుకుని పక్కకు తప్పుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆదిలో ఇద్దరు స్నేహితులే అయినప్పటికీ ఇలా జల వివాదాల నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా న్యాయ పోరాటాలు, కేంద్రానికి లేఖలు రాసుకుంటూ రాజకీయంగా కూడా వేడి పుట్టిస్తున్నారు. దీనిని బట్టి ఇప్పుడు ఢిల్లీలో నేరుగా ఇద్దరు ఒకే సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో కలిసి కూర్చుకుని సమస్యలు పరిష్కరించుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా జల వివాదాలు చర్చించుకుని పరిష్కరించుకోమని సుప్రీంకోర్టు కూడా సూచించిన విషయం తెలిసిందే. నిజానికి 2020 జనవరి తర్వాత జగన్ కేసీఆర్లు ముఖాముఖి కలుస్తున్నది ఇదే కావడం గమనార్థం. నిజానికి 2019లో జగన్ ఏపీ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్వయంగా కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇరువురు ఒకరింటికి ఒకరు వెళ్లి భోజనాలు చేశారు, దావత్తు ఇచ్చుకున్నారు. అయితే జనవరి 2020 నుంచి మాత్రం జల వివాదాలు తలెత్తిన తర్వాత నీటి కేటాయింపుల విషయంలో రగడ ప్రారంభమైన తర్వాత ఇరువురు ఎవరి దారిలో వారు నడుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు అమిత్ షా సమావేశానికి ముందో తర్వాతో వ్యక్తిగతంగా కలుసుకుంటారా లేక ఎవరికి వారుగా ముగించుకుని వెనక్కి వస్తారా అనేది ఆసక్తిగా మారింది.